దాడులకు సంబంధించి ఇళ్ల మీద దాడులైనటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు, పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదనే చెప్పారు. దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, తప్పకుండా దానికి సంబంధించి అంశం మీద చర్య తీసుకుంటుంది. ఆ అంశాలన్నీ కూడా గౌరవ జగ్గారెడ్డి గారు మాట్లాడతారు. ఇక ఒకటే మాత్రం చెప్తాను, హైదరాబాద్ సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఎవరు కలిగించినా, ఎవరు కలిగించినా తప్పకుండా తగిన కఠిన చర్యలు ఉంటాయి అనే మాట మరొకసారి స్పష్టం చేస్తాను. అందుకే ఇద్దరు చట్టంలో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని చెప్పాం. తప్పకుండా వాళ్ళు న్యాయ అన్యాయాలు నిర్ణయం చేసి సరైన విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావచ్చే విధంగా వ్యవహరించాలి అనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా వాళ్ళు విచారణ చేస్తారు, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, గతంలో బియ్యం నాయకత్వం వాళ్ళు అదే చేస్తున్నాం, జగన్ రూమ్ పట్టించడం ఇట్లా మేము చెప్పడం కాదు. ఎవరు తప్పు చేస్తే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అన్నటువంటి అవసరం లేదు మనకు. మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కిట్టపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్రావాలను అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలకి ఉండే సెన్సిటివ్ సబ్జెక్ట్ వాటన్నింటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు చేయడం వాటి సందర్భంగా మనం ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. వాస్తవంగా ఈ అంశాన్ని ఒకసారి మనం చర్చ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు కూడా గమనించాలి, ఎక్కడైనా ఎన్టీఆర్ నాయకత్వంలో కూడా యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకులు అయితే కాంగ్రెస్ శాసనసభ్యులు చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రి ఇచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరొక ప్రజల ఒకసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ప్రయాణం ప్రోత్సహించలే, సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఇక్కడ నిలబడాలి అని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతాను. ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాసంఘ ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవాలి, ఎక్కువ రోజులు ఉండాలి, ఇది కూలిపోతుంది అని శాపనార్థనాలు, పిల్లి శాపనార్థనాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టీఆర్ఎస్ బిజెపి నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా ఫూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం, డాక్టర్ అంబేడ్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెను తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద తల్లుతూ ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది?
మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తాను, మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజారిటీ వచ్చింది, 80 మెజారిటీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సీఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్ష గొంతు ఉండద్దని మేము అట్లా చేస్తారేమే? శాసనసభను 3, 3:30 దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకను ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనాలు చెప్పుకుంటున్నాం. కాళేశ్వరం పోతా ఉంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం, ఏడు కొమ్మంట ఆడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిరేలే, కేంద్రాన్ని నిలదీద్దాం, రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాలు కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు మేము? మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఈజ్ టాలెంటెడ్, ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే. శాంతి భద్రతలకు కావచ్చు, ఆర్థిక సంస్కరణలకు కావచ్చు, ఆర్థికపరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త, ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతా అనే మాట మళ్ళవరన్న మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు, అంతే తప్ప వేరే కాదు. ఎవరు నువ్వు ఎవరన్నారు ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు వాళ్ళు? నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వెళ్ళటంలో చిల్లర అనాలే? వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళే. మీకు తెలుసు కదా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరెవరు అంటున్నారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను, నీకు చెప్పినట్టు కదా. అరే ఏంది ఇక్కడ బా, నువ్వు ఇంటికాడికే స్వేచ్ఛ ఎరిగినా ఏం శాంతి భద్రత? హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినా వాటికైనా శాంతి భద్రత అని రోడ్డు ఎక్కి ఉరుగుతా ఉన్నారు. ఏం జరిగింది అలా, ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మారలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు ఎన్నడూ అవమానపరిచేదంగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం, ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన నన్ను ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతున్నాం. ఇలా ఎందుకు చూస్తా చూడదాను కదా. మిత్తి మీద స్వేచ్ఛ ఉండదే ఉంటుంది. మేము ప్రజాస్వామికంగా అదే వాళ్ళు దట్ విల్ టేక్ కేర్ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్. దే విల్ డూ. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా, రైట్. ఇప్పుడు తప్పకుండా చేస్తారు. ఒకవేళ అటువంటిది ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం, రైట్. అయినా అడగలే, నన్ను అడుగుతుంది ఎందుకు? నేను తీసి రేపు వచ్చిన మహేష్ కుమార్ గౌరవ్ గారిని అధ్యక్షుని చార్జ్ తీసుకుంటున్నాను అడుగు. శాసనసభ అది హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది. అరే కొద్ది షేర్లింగపల్లి ఏ జిల్లా జరగబోతుందో నీకు? పక్క జిల్లా రాష్ట్రమే నా దగ్గర మాట్లాడుకోవాలి. రేపు మా రాష్ట్ర ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు, ఆయన కమిటీలోని జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. రేపు మా మాజీ ఎన్ఎస్సీ మిత్రులు కానీ, యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ,
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులు అవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీభవన్ రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరిని కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా